ఏం సార్ మరి సార్ ఏంటి 2024 కి ఎలా ఉండబోతుందంట ఎలానే 70 75 వస్తాయండి సార్ 175 కి ఆ 175 కి సెంచరీ నమ్మకం జగన్ గారి మీద జగన్ గారు అంటే పథకాలండి పని చేసాడు ఇన మోడల్ చెప్పి ఊరక బోటకం చేసిండు కానీ వాళ్ళ నాన్న అర్జ్ చేస్తే ఢిల్లీలో పోయి కూర్చుండు లోకేష్ ఇలా ఛాలెంజ్ చేసి ఏం చేస్తారు ఒట్ట ఛాలెంజ్లు ఏమీ లేదు పథకాలు ఈ మరి ఈ పథకాలే అసలు భోగం అన్నారు మరి ఎంత వాళ్ళు ఎట్టిస్తారు పథకాలు కాదండి ఇప్పుడు ఈయన పథకాలు ఎత్తుంటేనే దోషేస్తున్నాడు అని అన్నాడు మరి ఇవన్నీ బస్సు అని ఇవన్నీ ఎట్టు చేస్తాడు ఉచితంగా ఎవరు నమ్ముతారు ఎవరు పిచ్చోళ్ళు ఉన్నారు రుణమాఫీ చేస్తా అన్నాడు రుణమాఫీ చేయాలని జనాల చెవిలో పువ్వు పెట్టాడు డోక్రా అన్నాడు డోక్రా ఆడవాళ్ళని చెవిలో పెట్టాడు ఇంకేం చేస్తాడు వీళ్ళ మాటలు నమ్మేది నమ్మేది లేదు అయిపోయిందండి ఆయన చేటర్ పవన్ కళ్యాణ్ వరకు బొమ్మలు తీసుకున్నాడు ఆయన అసలు ఆయన మాట నమ్మేవాడు అసలు ఆయన అనేవాడు ఆయన తిక్కటే రాలా ఆయన అసలు లెక్క చేసేవాడు ఎవడు లేడు 50 కాదు అసలు అసలు ఆయన సీటు కూడా ఆయన కాపాడుకోమని ఏం లేదు ఆయన సీటు ఆయన కాపాడుకోమండి ఊరకాల్లోకి చంద్రబాబు కూడా మాటలు చెప్పుకోవడానికే సరిపోతారు కానీ జనం ఎవడు ఓటు వేసేవాడు లేడు వాళ్ళు కొలస్తు వాళ్ళు లేరు చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యాలకి సానుభూతి వచ్చింది గ్రామాల్లో ఒట్టిదానండి అట్లా చెప్పుకోవటం మాటల కోసమే ఏమీ లేదు సానుభూతి ఏమి లేదు ఏమి లేదు ఇంక అయిపోయింది చంద్రబాబు గారు మళ్ళీ ఏదన్నా ఇంకా 10 సంవత్సరాలు ఆగి 10-20 సంవత్సరాలు ఆగితే ఎన్టీరా బొడ్డ ఎన్టీఆర్ వస్తేనే లేకపోతే లేదు ఇంకా అసలు అంతవరకు